చెప్తే వరుదిని మాయాప్రవరుడు, వరుదిని మాయాప్రవరుడు. వీళ్ళిద్దరికి జన్మించిన వాడు ఎవరమ్మా అని అడిగితే స్వరోచి జన్మించాడు. స్వరోచి, ఈ స్వరోచి ఉన్నాడు కదా, వరుదిని మాయాప్రవరుడు యొక్క కుమారుడుగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క స్వరోచి ఆటవిక రాజు, ఇతను ఒక ఆటవిక రాజు. ఈ ఆటవిక రాజు అయినటువంటి ఈ యొక్క స్వరోచి ఉంటాడు కదా, స్వరోచి, ఈ స్వరోచి ఏం చేస్తాడని అడిగితే మనోరమను వివాహం చేసుకుంటాడు. మనోరమ ఎవరి మనోరమ, మనం గమనించినట్లయితే ఇందీవరాక్షుడి యొక్క కుమార్తె. చూడండి, ఇక్కడ చాలా చెప్పుకోవాలి. ఇందీవరాక్షుడు, ఇందీవరాక్షుడి యొక్క కుమార్తె మనోరమ. ఇందీవరాక్షుడి యొక్క కుమార్తె మనోరమని శాపం కారణంగా ఇందీవరాక్షుడే ఈమెను చంపాలనుకుంటాడు. ఆ రాక్షసుడి బారి నుండి ఈ స్వరోచి మనోరమని కాపాడడం జరుగుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇందీవరాక్షుడి కోసం ఒకసారి మనం చెప్దాం. ఈ ఇందీవరాక్షుడి కోసం మనం చూసినట్లయితే, మనం గమనించినట్లయితే ఈ యొక్క ఇందీవరాక్షుడు ఒక గంధర్వుడు. ఈ యొక్క గంధర్వరాజు, గంధర్వరాజు అయినటువంటి ఇందీవరాక్షుడు మనోరమ యొక్క తండ్రి. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగితే శాంబారి మాయతో, చూడండి ఇందీవరాక్షుడు ఏం చేస్తారంటే శాంబారి, శాంబరి, చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే శాంబరి మాయ. ఈ శాంబరి మాయతో చూడండమ్మా, బ్రహ్మపుత్రుడు, బ్రహ్మపుత్రుడు అనే, చూడండి బ్రహ్మపుత్రుడు అనే ముని వద్ద ఆయుర్వేద విద్యని దొంగతనంగా నేర్చుకుంటాడు. ఎవరండి? ఇందీవరాక్షుడు. బాగా గమనించండి, చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇందీవరాక్షుడు శాంబరి మాయ, చూడండి శాంబరి మాయ అనేటువంటి మాయతో బ్రహ్మపుత్రుడనే ముని వద్ద ఆయుర్వేద విద్యను నేర్చుకుంటాడు. ఆ విషయం తెలిసినటువంటి బ్రహ్మపుత్రుడు బాగా కోపం వచ్చి, దొంగతనంగా ఆయుర్వేద విద్యను నేర్చుకుంటున్నావా, నువ్వు రాక్షసుడిగా మారిపో అని చెప్పి శపిస్తాడు ఈ యొక్క బ్రహ్మపుత్రుడు. వెంటనే ఇందీవరాక్షుడు రాక్షసుడైపోతాడు. రాక్షసుడు, అటువంటి రాక్షసుడైనటువంటి ఇందీవరాక్షుడు ఏం చేస్తాడంటే తన కుమార్తెనే చంపడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నించినటువంటి సమయంలో ఏం జరుగుతుంది చూడండి, ఆ సమయంలో ఈ యొక్క మనోరమని కాపాడుతాడు స్వరోచి. చూడండి, అయితే కాపాడినప్పుడు ఈ యొక్క ఇందీవరాక్షుని మీద ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తాడమ్మా. చూడండి, ఇక్కడ ఇందీవరాక్షుని చంపడం కోసం స్వరోచి ఏ అస్త్రాన్ని ఉపయోగించాడంటే ఆగ్నేయాస్త్రాన్ని ఉపయోగించాడు. ఈ ఆగ్నేయాస్త్రాన్ని ఉపయోగించిన తర్వాత ఇందీవరాక్షుడు తన యొక్క శాపానికి విముక్తి పొందుతాడు, మరలా మామూలు రూపం ఎత్తుతాడు. అంటే రాక్షస రూపం పోతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఇందీవరాక్షుడు తన కుమార్తె అయినటువంటి మనోరమని స్వరోచికి ఇచ్చి వివాహం చేస్తాడు. వివాహం చేయడమే కాకుండా ఇందీవరాక్షుడు కట్నంగా ఏమిస్తాడంటే తాను నేర్చుకున్నటువంటి ఆయుర్వేద విద్యను తనకి వరంగా ఇచ్చేస్తాడన్నమాట. ఎవరికి? స్వరోచి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు వస్తాయి చూడండి. అంటే ఇక్కడ ఈ మనం గమనించినట్లయితే ఇందీవరాక్షుడికి ఆయుర్వేద విద్య ఏ విధంగా వచ్చిందని అడిగితే సాంబరి మాయ ద్వారా బ్రహ్మపుత్రుడు అనేటటువంటి ఒక ముని వద్ద దొంగతనంగా ఆయుర్వేద విద్యను నేర్చుకోవడం వలన బ్రహ్మపుత్రుడు అనే రాక్షసుడు కోపం వచ్చి బ్రహ్మపుత్రుడు అనేటువంటి మునికి కోపం వచ్చి రాక్షసుడిగా నువ్వు అవతారమిత్తని చెప్పి శపించడంతో అతడు రాక్షసుడిగా మారిపోతాడు. ఆ రాక్షస రూపాన్ని పోగొట్టిన వాడు ఎవరంటే స్వరోచి. దానికి బదులుగా ఈ యొక్క ఇందీవరాక్షుడు ఏం చేస్తాడంటే ఆయుర్వేద విద్యను ప్రసాదిస్తాడు. ఎవరికమ్మా? స్వరోచికి. అలాగే ఈ మనోరమ ఉంది కదా, ఈ మనోరమకి ఇద్దరు చెలికత్తులు ఉంటారండి. ఎవరయ్యా అని అడిగితే విభావశి, అలాగే కళావతి. విభావశి కళావతి అనేవారు ఎవరి యొక్క చలికత్తులు? మనోరమ యొక్క చలికత్తులు. అయితే ఈ స్వరోచి మనోరమను వివాహం చేసుకున్న తర్వాత ఈ మనోరమ ఏం చేస్తుందంటే ఈ విభావశి కళావతులు ఉన్నారు కదా, వీరిద్దరూ కూడా క్షయవ్యాధితో బాధపడతారు. బాధపడితే వారి యొక్క క్షయవ్యాధిని తన యొక్క ఆయుర్వేద విద్యతో అదే నయం చేయమని చెప్పగా ఈ విభావశి కళావతుల్ని తన యొక్క విద్యతో వాళ్ళిద్దరినీ బాగు చేస్తాడు. ఎవరు? స్వరోచి.
బాగు చేయడమే కాకుండా వాళ్ళిద్దరిని కూడా వివాహం చేసుకుంటాడు. ఎవరినండి? విభావసిని, కళావతిని. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ స్వరోచి వనదేవత, వనదేవతను కూడా వివాహం చేసుకోవడం జరుగుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. స్వరోచి అంటే మనోరమ, ఈ మనోరమతో పాటుగా విభావసి, కళావతి, వనదేవత ఈ యొక్క నలుగురు భార్యలు ఉన్నారు. అయితే ఎవరికెవరు జన్మించారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ మనం చూసినట్లయితే స్వరోచి, మనోరమ వీళ్ళిద్దరికీ జన్మించిన వాడు ఎవరమ్మా అని అడిగితే విజయుడు. ఎవరండి? విజయుడు. స్వరోచి మనోరమకు జన్మించిన వాడు ఎవరండి? విజయుడు. అలాగే ఈ స్వరోచి విభావసి, ఈ స్వరోచి విభావసి వీళ్ళిద్దరికీ జన్మించిన వాడు ఎవరు సార్ అని అడిగితే మేరు నందనుడు ఈ యొక్క స్వరోచి విభావసికి జన్మించారు. అలాగే ఈ స్వరోచికి కళావతికి జన్మించిన వాడు ఎవరమ్మని అడిగితే విభావసుడు. ఎవరు సార్? విభావసుడిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ స్వరోచి లేడి రూపంలో ఉన్నటువంటి వనదేవతకి జన్మించిన వాడు ఎవరని అడిగితే స్వరోచిష మనువు. ఇతని యొక్క చరిత్రే మను చరిత్ర. ఇదేంటి సార్ ఎంత స్టోరీ చెప్పి స్వరోచిష మను చరిత్ర అని పేరు పెట్టారని అడిగితే, ఆ రోజుల్లో కవులు అంటే తమ యొక్క కుటుంబం, తమ యొక్క పూర్వీకుల యొక్క చరిత్ర వలనే వారికి పేరు ప్రఖ్యాతలు వస్తాయని నిరూపించినటువంటి గొప్ప ప్రబంధం ఇది. అంటే ఈ స్వరోచిష మనువు, ఈ స్వరోచిష మనువు యొక్క తండ్రి స్వరోచి కదా, వారి యొక్క పూర్వీకుల వల్లే ఇతనికి పేరు వచ్చింది అని చెప్పి ఇందులో ధ్వనికావ్యం అంటారు. చెప్పవలసిన విషయాన్ని సూటిగా కాకుండా ఇండైరెక్ట్గా చెప్పడం ఇదే ధ్వనికావ్యం. ఇందులో కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడాలి అంటే ఈ స్వరోచికి ఆయుర్వేద విద్య ఎవరి వల్ల వచ్చిందని అడిగితే ఇందేవరాక్షుడు, తన మామ అయినటువంటి ఇందేవరాక్షుడు వల్ల వచ్చింది. అలాగే వీళ్ళ వల్ల కూడా ఒక్కొక్క విద్య నేర్చుకుంటాడు, తీసుకుంటాడు స్వరోచి. అయితే ఈ మనోరమ, ఈ యొక్క స్వరోచి మనోరమను రక్షించినందుకు గాను ఈ మనోరమ అస్త్ర హృదయ విద్యను ప్రసాదిస్తుంది. చూడండి, అస్త్ర హృదయ విద్య బిట్టడిగ విధానం ఏంటి సార్ అని అడిగితే, స్వరోచి ఎవరి ద్వారా అస్త్ర హృదయ విద్యను గ్రహించాడు అని అడుగుతాడు? ఇందేవరాక్షుడ, మనోరమ, అలాగే విభావశ, కళావతి అని అడుగుతాడు. అడిగితే అస్త్ర హృదయ విద్య అనేది మనోరమ ద్వారా గ్రహించడం జరిగింది. అలాగే ఈ యొక్క విభావశ వల్ల చూడండి, తిర్యక్ భాష విద్య అంటే పక్షులు అలాగే మృగాలు, జంతువులు మాట్లాడినటువంటి భాషని విభావాసి వలన ఇక్కడ గ్రహించడం జరుగుతుంది. అలాగే కళావతి ఉంది కదా, ఈ కళావతి ద్వారా పద్మిని హృదయ విద్య, చూడండి సార్ పద్మిని హృదయ విద్యని గ్రహించడం జరుగుతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సార్, స్వరోచి, ఈ స్వరోచి యొక్క భార్య ఎవరు అంటే మనోరమ. ఈ మనోరమ ఇందివరాక్షుని యొక్క కుమార్తె అనేసి మనం చెప్పుకోవడం జరిగింది. అయితే మనోరమ యొక్క చలికత్తులు ఎవరైనా సరితే విభావసి, కళావతి అనేసి మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే మరీ ఇంపార్టెంట్ అంటే స్వరోచి లేడి రూపంలో ఉన్నటువంటి వనదేవతకి జన్మించిన వాడే స్వరోచిష మనువుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. చూడండి, స్వరోచిష మనువు, అతని యొక్క చరిత్రే మను చరిత్ర. అయితే ఈ స్వరోచిష మనువు ఉన్నాడు కదా, ఈ స్వరోచిష మనువు శ్రీమన్నారాయణ్ణి భక్తి శ్రద్ధలతో బాగా పూజిస్తాడు. ఎవరమ్మా? ఈ యొక్క స్వరోచిష మనువు. అయితే ఈ యొక్క స్వరోచిష మనువు మనం చూసినట్లు స్వరోచి వనదేవతలకు జన్మించడానికి అన్నాం. శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేసి ఇక్కడ మనం చూసినట్లు సాలోక్యము అనేటటువంటి ఒక మోక్షాన్ని కోరతాడు. ఈయన సాలోక్యము అనేటటువంటి విముక్తిని కోరతాడు. అంటే చతుర్విధ ముక్తులలో ఇదొకటి సాలోక్యం అనేటటువంటి ముక్తిని కోరతాడు ఆ యొక్క శ్రీమన్నారాయణ్ణి. ఆ తర్వాత ఆ యొక్క విష్ణువు ఇతన్ని రెండవ మనువుగా భూలోకానికి పంపించడం జరుగుతుంది. మొదటి మనువు అయితే స్వయంభూ, 14 మంది మనువులు మనల్ని పరిపాలించినట్టుగా చెబుతారు. స్వరోచిష మనువు ఈ యొక్క 14 మంది మనువుల్లో రెండవవాడు. మొదటి వాడైతే స్వయంభవు, రెండవడైతే స్వరోచిష మనువుగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. మనం మరలా పురాణ ప్రక్రియ చెప్పుకున్నప్పుడు పురాణ లక్షణాలు చెప్తాం కదా, సర్గశ్చ ప్రతి సర్గశ్చ
వంశో మన్వంతరాంచ వంశాను చరితం పురాణం పంచలక్షణం. మన్వంతరం అంటే మనువుల యొక్క చరిత్ర కోసం చెప్పినప్పుడు 1400 మనువుల కోసం అక్కడ మనం చర్చిద్దాం. అలాగే ఈ యొక్క మను చరిత్రలో చాలా గొప్ప పద్యాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం చర్చించుకోవాలి. ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సినటువంటి ఇదంతా కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకసారి ఒకటికి రెండు సార్లు వీడియో విన్నట్లయితే ఖచ్చితంగా ఇది అర్థమవుతుంది. నెక్స్ట్ మను చరిత్రలోని ముఖ్యమైన పద్యాలు ముఖ్యమైన ఘట్టాల కోసం కూడా ఇప్పుడు మనం చర్చిద్దాం.